దేశంలో కరోనా మరణాలను తక్కువగా చూపిస్తున్నారంటూ విమర్శలు వస్తున్న వేళ కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. కోవిడ్ మరణాల లెక్కలపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు అనుమానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. కోవిడ్ సోకి ఎక్కడ చనిపోయినా అది కరోనా మరణంగానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ మరణాల లెక్కలు సరిగ్గా చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా రాష్ట్రాల డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చింది కేంద్రం. కరోనా మరణాల గణాంకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. కనీసం 6 రాష్ట్రాల్లో కోవిడ్ మరణాల లెక్కల్లో భారీ తేడాలున్నట్లు మీడియాలో కథనాలు రాగా దీనిని ఆధారంగా చేసుకుని వైరస్ సోకి ఎక్కడ చనిపోయినా దానిని కరోనా మరణంగానే పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది.